Rendivella Pantum the Ninchi, Rendivella Irvio Samasram, Yenmido Nella Varku, Pelikanuka pending low in a double, release Cheyal and Kurtu, Paschim Godavar Jilla, KVPS Jilla Kari Darsi, Andugula Francis Demand Chesaru. E Padakam Kinda, YCP Prabutvam Vachi, Laksharupail Penchindi. Ipatevarku double release Cheyaledani, Ventane online Namo the Chesi, Adapilla Talidandalu Adukovalani, Prabutvani Kurkuntanamani Telparu. నా పేరు అందుగుల ఫ్రాన్సిస్ పశ్చిమ గోదావరి జిల్లా అప్లాండ్ కమిటీ కార్యదర్శిని ఈ రోజున రాష్ట్రంలోనే 2019 నుంచి 2020 ఇప్పటి వరకు పెళ్లి కానుక క్లెయిములు పూర్తిగా పెండింగ్ లో ఉన్నాయి గతం నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి కానీ ఇప్పుడు సైట్ ఓపెన్ అవ్వట్లేదంటే కరోనా గురించి ఆఫ్ చేశామని ఒక సాక్ చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇమిడియట్లీ గా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వర్క్ జరుగుతూ ఉంది ఈ పెళ్లి కానుక అవటం వల్ల మహిళలకి ఆడపిల్లలకి చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితుంది ఈ పెళ్లి కానుక వల్ల కోత కోస్తో కొంత ఉపశమనంగా ఉంది తల్లిదండ్రులకి ఆడపిల్ల తల్లిదండ్రులకి కానీ ఈ రోజున ఈ పెళ్లి కానుక ఆపడం వల్ల చాలా ఇబ్బంది వస్తూ ఉంది ముఖ్యంగా దళితులకి గిరిజనులకి పేదలు వీళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది అధ్యత పెళ్లి కానుక సైట్ ఓపెన్ చేసి ఈ పెళ్లి కానుక పెండింగ్ క్లెయిమ్లన్నీ కూడా ఇవ్వాలని మేము ప్రజా సంఘాల తరఫున కోరుతా ఉన్నాం అంతేకాదు ఈ రోజున మండలానికి ఒక పెళ్లి మిత్రం ఉన్నారు వీళ్ళందరూ కూడాను రాష్ట్రంలో అందరికీ నిరుద్యోగులుగా ఉన్నారు వీళ్ళకి అసలు పర్సంటేజీలు కానీ జీతాలు కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పెళ్లికి వెళ్తే నైట్ పెళ్లికి 500 రూపాయలు పగల పెళ్లికి 300 ఉన్నారు ఈ పెళ్ళిని ఆపేయటం వల్ల వాళ్ళ వృత్తి కూడా పూర్తిగా కరుమరుగు అయ్యే పరిస్థితి ఉంది వాళ్ళ తిండికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది పూట కడవట్లేదు పెళ్లి మిత్రాలకు కూడా అంటే పెళ్లి మిత్రాలను ఆదుకోవాలి ఈ యొక్క పెళ్లి కానుక సైట్ని ఓపెన్ చేసి ఆడపిల్లల్ని పెళ్లి ఇబ్బందుల నుంచి రక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈ పెళ్లి కానుక సైట్ గురించి వెంటనే ప్రభుత్వంతో చర్చించి పెళ్లి కానుక సైట్ను ఓపెన్ చేయాలని మేము మరీ మరీ కోరుతా ఉన్నాం పరిష్కరించాలి మహిళల సమస్యల్ని పరిష్కరించాలి పెళ్లి కానుక వెంటనే సైట్ ఓపెన్ చేయాలి పెళ్లి కానుక సైట్ ఓపెన్ చేయాలి